विष्णुरुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि ऋतं वदिष्यामि तन्नामवतु तद्वक्तारमवतु भवतु माम् भवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः सभा सरस्वत्यै नमः ముందుగా వేదం గురించి కొంచెం మాట్లాడుకొని అందు భాగమైన తైత్రీయ దీంట్లోకి శాఖలోకి నెమ్మదిగా ప్రవేశిద్దాం. వేదం అంటే ఏమిటి? మనం చూస్తున్న నాలుగు పుస్తకాలు మాత్రమే కాదు, వేదం అనగా మానవుడే. ఈ సృష్టి ఎలా జరుగుతోంది? గింజ నుంచి బ్రహ్మాండం వరకు ప్రతి సృష్టి యొక్క విధానం ఎలా జరుగుతున్నది మనం ప్రస్తుతం చూస్తున్న సైన్స్ ద్వారా మనకి అందించబడుతున్న అంశాలను కానీ పరిశీలిస్తే ఏ ప్రక్రియల్లో సృష్టి అవుతున్నది అనేది మనకి క్రమంగా విశ్లేషించి ఇస్తారు. అయితే అది అలా జరగడానికి కావలసిన ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి లేదు. అంటే ఒక క్రతువు ఒక విధానం ఇలా జరగాలి అనేది ముందు అనుకొని దాన్ని ఆచరణపూర్వకంగా కావాల్సిన అంశాలను అన్నింటినీ జోడించి దాన్ని ఒక విధానంగా చేసి అమలుపరిచి దానికి కావాల్సిన వ్యక్తుల్ని మనుషుల్ని సంఘటనల్ని అన్నీ ఒక చోట జతపరిచి చేయడం అనేది వర్క్. అంటే ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, ఏం కావాలి అంటే కూర్చోవడానికి ఒక ప్లేసు, ఒక నాలుగు కుర్చీలు, చెప్పేవాడు, సబ్జెక్టు, వినేవాళ్ళు, పుస్తకాలు, ఇలాగా నాలుగైదు అంశాలు ఉన్నాయి. ఇలాగా ఒక క్లాస్ చెప్పుకోవడానికి ఈ అంశాలు అయితే ఈ బ్రహ్మాండంలో సృష్టిలో ఇన్ని జీవరాశులు ఉన్నాయే, అంటే జంతువులు, పక్షులు, మనుషులు, మరి వీటన్నిటినీ సృష్టి చేయాలి అంటే అనుకోవడానికి ముందు ఒక ప్లాన్ ఉండాలి. ఓ సింహం గురించి మనం చదువుకుంటాం, ఆ బొమ్మ చూసే సింహం అనుకుంటాం, కానీ సింహం అలాగే ఉండాలి అని మొట్టమొదటిగా డిజైన్ చేసిన వాడు ఎవడు? ఒక పక్షి అంటే ఇలాగే ఉండాలి, దాని వాయిస్ ఎలా ఉండాలి, అది ఎలా ఎగరాలి, అది ఎలా అక్కడ చేయాలి అనేది మనం చదువుకుంటాం. కానీ దాన్ని అలాగ ఫస్ట్ పక్షి అనేది ఎలా పుట్టింది మనకి ఎవల్యూషన్లో ఏం చెప్తారంటే, జలచరాల నుంచి సెల్స్ పుట్టాయి, ఆ అణువులు నెమ్మదిగా విభజన చెంది టెరెస్ట్రియల్ బీయింగ్స్ కింద పుట్టే స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అడాప్టేషన్ ఆఫ్ లైఫ్ అని రెండు పదాలు పడతారు. కాబట్టి ఆ ద్వారంగా ఇది ఈ జీవి నెమ్మదిగా రిలీట్ అవుతూ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో అది సుఖంగా జీవించడానికి ఎదగడానికి కావాల్సిన స్ట్రగులే లైఫ్ అని చెప్పి పద్ధతి పడతారు. అయితే అది అలాగే బిహేవ్ చేయడానికి దానికి ఒక మైండ్ కావాలి కదా, అది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అది పొందిన అనుభూతిని తనలో భద్రపరుచుకొని మళ్ళీ వచ్చే జన్మలో అది జన్మ పొందినప్పుడు ఈ సంస్కారాన్ని అందించే వాళ్ళు ఎవరు? ఇలాంటివి చాలా మైన్యూట్గా ఉండే అంశాలని మనం జనరల్గా మర్చిపోతూ ఉంటాం. ఒక మనిషిని చూస్తాం, వాళ్ళ గురించి ఒక 5 నిమిషాల్లో మనకి వాళ్ళ మనోభావాలు బట్టి వాళ్ళు ఎటువంటి వాడు, వాడు మాట బట్టి వాడు ఏం చేస్తాడో అనే ఒక సుమారు 1000 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మైండ్లో అవుతూ ఉంటాయి. అవన్నీ మన మెమొరీలో స్టోర్ అయ్యి ఇంకో మనిషితో మాట్లాడేటప్పుడు ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ ఆ మనిషి వచ్చినప్పుడు వెంటనే మనం ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు ఏ భావంతో కలిసామో ఆ భావంతో కావాల్సిన అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? దాని సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సైన్స్ ఆఫ్ రీకలెక్షన్ అని చెప్తారు. రీకలెక్షనే అయితే మనిషి గురించి రావాలి, కానీ వాడితో మనం ఏ అనుభూతితో చెందామో ఆ అనుభూతి ఎలా వస్తున్నది అంటే, ఫస్ట్ టైం ఆ మనిషితో సరదాగా మాట్లాడే అనుకోండి, నెక్స్ట్ టైం మనిషిని కలిసినప్పుడు సరదాగానే కలుస్తాం. అదే ఒక మనిషిని మనం
ఆప్యాయంగా కలిసి అనుకోండి, ఆప్యాయతే వస్తుంది. అదో క్రోధంతో మన కోపంతో ఉన్న ఒక మనిషి కలిశాడు అనుకోండి, మనకి కోపభావన గుర్తుకొస్తుంది. అంటే ఇక్కడ మనిషి యొక్క భౌతికమైన పిక్చరే కాకుండా మనం ఎటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనిషితో చేస్తామో ఆ భావం కూడా మనలో భద్రపరిచి ఉంటుంది. ఈ భద్రపరిచిన నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి స్టోరేజ్ మన మెమరీలో అది మన నేచర్ కింద మారుతూ ఉంటుంది. అంటే మన ఓన్గా మనిషితో మాట్లాడేటప్పుడు మనకుండే మెమరీ ప్లస్ మనం పొందిన అనుభూతితో కలిపి ఒక సంస్కారాన్ని మనం ముద్దగా కట్టుకుంటాం. ఇలాగ అనేక జన్మల సంస్కారంగా కట్టుకొని మానవుడు అర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు పరిణామం చెందాడు. ఓకే, వేదం అంటే ఏమిటి? వేదం అంటే ఈ సృష్టిలో ఏ అంశాల చేత సృష్టి జరిగిందో అదే అంశాలు మానవుడికి కూడా ఉన్నాయి. ఏ వాక్ ఎటువంటి టైప్ ఆఫ్ సాధన చేయడం వల్ల, ఏ పని చేయడం వల్ల మనకి సోలార్ సిస్టమ్ నుంచి కాస్మోస్లో ఉండే క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ మనలో ఏం చేయడం వల్ల ఉద్బోధన చెందుతాయో ఆ ప్రక్రియని వేదము అంటారు. అంటే వేదం అంటే శబ్దమా? కాదు. నాదమా? కాదు. నాలెడ్జా? కాదు. రియలైజేషనా? కాదు. ఇవన్నీ కలిపింది. ఇందులో ఏ ఒక్కటి మీరు ఇది చూపించలేకుండా అన్నీ కలిసి మీలో ఉన్నది. అంటే ఒక మనిషి అంటే ఎవడు? వాడి సంస్కారమా? కాదు. మనస్సా? కాదు. బుద్ధ? కాదు. వాడి విద్య, వాడు నేర్చుకున్న విద్య? కాదు. వాడు ఎవడు? మనిషి అంటే ఎవరు? మనం చూసిన భౌతిక ఎముకలు, మాంసము, కండాహారం, ఈ మాంసము, ఈ రక్త నాళాలే కాకుండా, అంటే మన బయాలజీలో, మన మెడికల్ ల్యాబ్లో చూసే మనిషి అది కాదు. కాకుండా మనిషిలో ఇంకేదో అంశం ఉన్నది, లేకపోతే బాండేజ్ ఆఫ్ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఒక మనిషిలో ఇద్దరు ప్రేమతో ఒక మనిషిలో పరివర్తన కలగడం అనేది ఉండదు. ఒక మనిషి అంటే ఏంటి? ఈజ్ నాట్ ఏ మియర్లీ ఏ ఫిజికల్ బీయింగ్. ఈ సోలార్ సిస్టమ్ నుంచి భూమి వరకు భూమిలో ఉండే ఇన్ని క్రీచర్స్ యొక్క క్రియేటివ్ ప్రాసెస్ ఎలా జరిగిందో, దానికి కావాల్సిన ఏ అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మన ఎందు భద్రపరిచి ఉంటాయి. అంటే ఒక గింజ ఎందు చెట్టు యొక్క స్టోరీ ఎలా భద్రపరచబడి ఉంటుందో, అలాగే ప్రతి మానవుడు ఒక ప్లానటరీ సిస్టమ్ కింద, ఒక సోలార్ సిస్టమ్ కింద ఏదైతే అవుతాడు, దాన్ని బ్రహ్మాండ జ్ఞానము అంటారు. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ నాలుగు ముఖాలు ఉంటాయి బ్రహ్మ, వాడి గురించి వాడు మనకేదో లైట్ ఎలా సినిమాలు చూపించడం ప్రసరించడం మనం అదేదో వాడి గురించి తెలుసుకోవడం కాదు, వాడి యొక్క బీజం మనలో ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం ద్వారా మేడం బ్లావెట్స్కి ఈ సైన్సెస్కి వేదాస్కి కావాల్సిన అంశాలని జోడించి ఇచ్చింది. అందులో ఆవిడ విశ్లేషించింది మానవుడికి అంతు పట్టనది అనేది ఆలోచన అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఎంతవరకు వాడు ఆలోచించగలడు అంటే వాడిలో ఏ గింజలు ఉంటాయో ఆ గింజల వరకే వాడు ఆలోచించగలడు, కానీ వాళ్ళలో లేని అంశాల గురించి వాడు ఆలోచించలేడు. అంటే ఒక అర్లీ మ్యాన్ ఉన్నాడు, అర్లీ మ్యాన్కి ఇప్పుడు మనం అనుకుంటున్న స్పేస్ టెక్నాలజీ గురించి ఎలా తెలుస్తుంది? అప్పుడు వాడు వాటి ఎందు బ్రతకలేదు, కానీ వాడి ఎందు భద్రపరచబడే ఉన్నాయి. అంటే సీడ్లింగ్ స్టేజ్లో చూసి అది చెట్టు కాలేదు అనుకుంటారు, కానీ మహర్షులు విత్తనాల్లో చెట్టును చూస్తారు, మనం విత్తనాన్ని విత్తనాల కింద చూస్తాం. ఒక పసిపిల్లలు చుట్టుపక్కల తిరుగుతూ ఆడుతూ ఉంటారు, మనం వాళ్ళని పసిపిల్లల కింద చూస్తాం. ఒక మహాత్ములు, ఒక ఋషి వాడిని పసిపిల్ల కింద చూడరు. వాడు రాబోయే జీవితంలో వాడు ఎటువంటి దానికి తయారవుతాడు, దానికి కావాల్సిన అంశాలు మనం ఏమందించాలి అనేది చూస్తారు. అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మికము అంటే ఆది భౌతికము అంటే బియాండ్ ద ఫిజికల్ లిమిటేషన్స్ ఆఫ్ ది లేయర్ ద్వారా సృష్టికి మానవుడికి గల సంబంధం ఏమిటి, ఈ మానవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈ భూమి, ఈ గ్రహగోళాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఈ సోలార్ సిస్టమ్స్ అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి కాస్మోస్లో అంటే తెలియదు. మనకి తెలిసిన ఒక 100 మిలియన్ సోలార్ సిస్టమ్స్ గురించి మనం కౌంట్ చేయగలం, ఎందుకంటే మానవుడు పరిధి అంతవరకు వెళ్ళగలం. స్పేస్లో స్పేస్ షిప్ వేసుకొని వెళ్తే మ్యాక్సిమం ఒక 100 మిలియన్ సోలార్ సిస్టమ్స్ని చూడగలం రాకెట్లో వెళ్ళి. ఆ తర్వాత స్పేస్లోకి వెళ్ళడమే తప్ప ఇంకా మీరు వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు. అంటే స్పేస్ ఒక్క మన భూమి దాటితేనే ఎటర్నల్ అయిపోయింది. మనం ఇక్కడి నుంచి ఒక
మార్స్ వరకు కానీ మెర్క్యూరీ వరకు కానీ వెళ్ళడానికి వెళ్ళడమే కానీ మనం తిరిగి రాలేదు మనుషులు. ఎందుకంటే లైట్ ఇయర్స్ మెజర్మెంట్ చేస్తారు, డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఇది ఇమ్మెజరబుల్. మళ్ళీ అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి కానీ తిరిగి రావడం ఉండదు. పుట్టి ఒక గ్రహాల మధ్య ఇంత స్పేస్ టైమ్ మారిపోతే మరి మిగిలిన సోలార్ సిస్టమ్స్లో టైమ్ స్పేస్ ఎలా ఉంటుంది? అంతవరకు మన మనిషి బాడీ వెళ్ళగలదా? వెళ్ళలేదు. కానీ మనిషిలో ఒక అంశం ఉంది, అది ఎంత దూరమైనా ప్రయాణించగలదు. అదేంటి? మీ మనస్సు. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తుంటే మీ మనస్సు గ్రహాంతర గోళాల వరకు వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే ఎంత డిస్టెన్స్కైనా వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం అనే ఒక ఫిజికల్ ఆస్పెక్టే కాకుండా మిగిలిన మనుషుల్లో, మిగిలిన జీవరాశుల్లో, మిగిలిన క్రియేషన్లో సోలార్ సిస్టమ్స్ వరకు వాటి తత్వంలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకునే స్వభావం మనస్సు అనేది ఒకటి ఉంది. సో భగవంతుడు మనిషికి ప్రసాదించిన ఒక అనుగ్రహం ఏంటంటే మనస్సు. ఆ మనస్సు మానవుడు ఏమనుకుంటే చేయగలడు. అందుకే బైబిల్లో వీటిలో అంటాడు, మ్యాన్ వెన్ హీ విల్స్ హీ కెన్ డూ ఎనీథింగ్. మానవుడికి అతి ప్రాధాన్యమైనది, అది ముఖ్యమైనది ఏంటంటే సంకల్ప శక్తి. నేను సైంటిస్ట్ని అవ్వాలి అని ఒకే ఒక రోజు గట్టిగా అనుకుంటాడు, పదేళ్ళు సైంటిస్ట్ అయిపోతాడు. నేను డాక్టర్ని అవ్వాలి అయిపోతాడు, పోలీసులు అవ్వాలి ఒకే రోజు సంకల్పం చేస్తాడు అయిపోతాడు. అంటే మానవుడు ఏదైనా అవ్వగలడు. వాడు సైంటిస్ట్గా పుట్టడు, ఓ డాక్టర్గా మానవుడు పుట్టడు. కానీ వాడు ఒకే రోజు చేసిన సంకల్పంతో ఒక పదేళ్ళు కృషితో ఒక సాధన ముందు ఉన్నాడు. ఇది మన ఫిజికల్ లైఫ్. మరి అలా అయితే ఈ బ్రహ్మాండంలో ఏంటేంటి ఉంది, మిగిలిన సోలార్ సిస్టమ్స్లో ఏమున్నాయని ఇలా సంకల్పం చేసిన ఋషులు పూర్వం ఉన్నారు. వాళ్ళే జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ అనే సైన్సెస్ని ఇచ్చారు. అంటే మిగిలిన గ్రహాల్లో జీవరాశులు ఎలా ఉన్నారు, సూర్యమండలం తర్వాత సృష్టి ఎలా అయింది, అంటే వాళ్ళు ఇక్కడి నుంచి స్పేస్ రాకెట్ షిప్ వేసుకొని వెళ్ళారు. ఇలాంటి చెట్లు కింద కూర్చొని మహర్షులు తపస్సు చేశారు, చేసి వాళ్ళ మనస్సుని అతీంద్ర లోకాలు ఎందు ప్రసరింపజేశారు. చేశారు కదా, అక్కడ ఉండే అంశాలు వాళ్ళకి భాషించారు. దారిని ధారణ, ధారణ అంటారు. పతాంజలి యోగ సూత్రాల్లో పతాంజలి గారు ఇచ్చిన సిద్ధుల్లో ఒకటి ధారణ. అంటే మానవుడు దేని ఎందు కానీ వాడు మనస్సు సంపూర్ణంగా ప్రసరింప చేయగలిగితే ఆ అంశంగా వాడు మారిపోతారు. అంటే మనం ఒక 4 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ మన మనసును సంపూర్ణంగా దేని ఎందు కానీ పెడితే ఆ అంశంగా మనం మారిపోతామంట. మరి అలాంటప్పుడు ఈ సృష్టి ఎలా వస్తుంది, ఈ భగవంతుడేవుడు ఈ వెనకాల శక్తి ఏంటి, ఇన్ని సోలార్ సిస్టమ్స్, ఇన్ని క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ ఎలా పుడుతున్నాయి, మానవుల్లో ఉండే ఇన్ని ఫంక్షనాలిటీస్ ఎలా అవుతున్నాయి, ఈ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఈ పొరల్లో, ఈ సృష్టి పొరల్లో ప్రయాణించడానికి కావలసిన మార్గాన్ని వేదము అంటారు. అంటే ఈ బ్రహ్మాండంలో ఉండే అన్ని దేవతలు వారి యొక్క గింజలు మనుషులు ఎందు వేస్తున్నారు. ఆ గింజల్ని ఎలా ఉద్బోధన చేయాలి అంటే మనం వేదం అంటారని చెప్తారు. వేదం 4 రకాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఋగ్వేదము అంటే వాయిస్ ద్వారా, స్త్రీల ఆఫ్ వాయిస్, మానవుడు శబ్దం ద్వారా చేసే ఉచ్చారణ ద్వారా వాడు ప్రజ్ఞ యందు కలిగిన మార్పులను ఋగ్వేదం అంటారు. సామవేదం అంటే సాంగ్ ఆఫ్ బ్రెత్. ప్రతి లైఫ్ ఇస్ ఎన్ పల్సేషన్ ఆఫ్ లైఫ్. అంటే మన రీసెంట్ అంటే మనం ప్రస్తుతం సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చి నీకు చెప్తే కానీ అర్థం కాదు. ఎవ్రీథింగ్ హ్యావ్ ఏ పల్సేషన్ ఆఫ్ లైఫ్. పల్సేషన్స్ అంటే రిథమిక్ లైఫ్ ఆఫ్ బ్రెత్ అండ్ బ్రెత్. అంటే బ్రెత్ అంటే గాలి పీల్చుట, వదులుట. మనమే కాకుండా చెట్లు గాలి పీలిస్తే వదులుతాయి, జంతువులు గాలి పీలిస్తే వదులుతాయి, అణువులు కూడా గాలి పీలిస్తే వదులుతాయి. ఈ సృష్టిలో గాలి పీల్చకుండా ఉండేది ఏది ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ పల్సేషన్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఉండాలి, జీవము ఉండాలి అంటే వాటికి ప్రాణగతులు ఉంటాయి. ప్రాణగతులు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జీవగతుల్లో ఉంటాయి. వాడి యొక్క బాడీ ఆపరేటర్స్ బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. అలాగే అర్త్ కూడా బ్రీతింగ్ చేస్తుందా అంటే చేస్తుంది. దాన్ని బట్టి మీకు ఋతువులు అనేది ఏర్పడ్డాయి. సో దాన్ని బట్టే మానవుడు ప్రజ్ఞ కేంద్రీకృతం అవ్వడం అంటే కన్సాలిడేట్ ఎక్స్పాన్షన్. కన్సాలిడేషన్ అంటే తన ఎందు తనకి ఆలోచించుకునే శక్తి, ఇతరుల గురించి ఆలోచించుకునే శక్తి. ఊపిరి పీల్చుకునేటప్పుడు
మన గురించి మనం అంటే ఆధ్యాత్మిక లోకంలోకి మానవుడు తనలోకి తన గురించి తను ఆలోచించుకునే శక్తిగా ప్రభావం చేస్తుంది. బయటికి వదిలేటప్పుడు అంటే గాలి వదిలేటప్పుడు ప్రపంచంలో ఏంటవుతుంది వాటి యొక్క అంశాలు నేర్చుకుందామని ప్రజ్ఞగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ప్రతి క్షణం పనిచేస్తుంది. ప్రతి క్షణం మనం లోపలికి గాలి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు మనలో బ్రహ్మత్వం చెందడం, మళ్ళీ మనుషుడిగా పుట్టడం, మనలో భగవంతుడిగా తయారవడం, మనుషుడిగా పుట్టడం, ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే మన మైండ్ కన్సీల్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం అనుకుంటాం. ప్రస్తుతం రీసెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ప్రకారం అటామిక్ మూమెంట్స్ బాడీలో ఎంత ఫాస్ట్గా అవుతాయంటే ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి జరిపే లోపల ఇక్కడ అణువులు ఇక్కడ విడిపోయి ఇక్కడ కొత్త అణువులు కట్టుకుంటూ ఉంటాయి. అలాగే మానవుడు గాలి పీల్చి వదిలే టైంకి ఇక్కడ పాత శరీరం వదిలిస్తే కొత్త శరీరం ఆ నిమిషాన్ని కట్టుకుంటూ ఉంటారట. కానీ ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అంటే మన మైండ్ కన్సీల్ చేయలేదు కాబట్టి మన బాడీ స్టాటిక్ కింద మనం ఫీల్ అవుతాం. ఇది తెలిసిన యోగులు ఇక్కడ మాయమైతే అక్కడ ప్రత్యక్షం ఉంటారు. ఈ కొండల నుంచి ఆ కొండల వరకు వెళ్తారు. ఇది మాయ కాదు, సైన్స్. ఈ సైన్స్ని చెప్పేది వేదం. అందులో వాయిస్ ద్వారా వచ్చేది ఋగ్వేదము, ఈ ప్రాణభూతుల గురించి చెప్పేది సామవేదము, ప్లాన్ ఆఫ్ వర్క్ అది యజుర్వేద వేదం. అంటే ఏ కాలంలో ఏ పని ఎలా చేయాలి, భోజనం ఎలా చేయాలి, నిద్ర ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, చదువు ఎలా చదవాలి, మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా కనాలి, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, నువ్వు చేసే ప్రతి వర్క్లో పర్ఫెక్షన్ అనేది ఎలా, ఎంత పర్ఫెక్ట్గా మనం చిన్న పని అనేది చేయగలం. ఒక మాట మాట్లాడడం, ఒక భావన భావించడం, నడవడం, వాటి ఎందు ఎంత పర్ఫెక్షన్గా మనం చేయగలడం అనేది యజుర్వేదం వేదం. దాని నుంచి పుట్టినదే డ్యాన్స్, మ్యూజిక్, ఈ శాస్త్రాలు అన్నీ. అంటే ఈ డ్యాన్స్లో మీకు ఏంటంటే అదే మనిషి ఒక ఒక రిధమ్ టైప్లో కానీ చేతులు మూమెంట్ చేస్తే ఒక అందం ఉంటుంది. అదే డ్యాన్స్ తెలియని వాడు అదే స్టెప్ వేస్తే ముందుగా ఉంటుంది. అంటే ఆ ఒక డ్యాన్స్ యొక్క డ్యాన్స్ గురించి మనం ఆలోచించగలిగితే ఆ కల్చర్ అనేది మనుషుల్లోనే ఉంటుంది. అది వాడు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో తనలో ఉన్న మూమెంట్ని బయటకు తెస్తాడు. మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది చాలా బాగా పాడతారు. సంగీతం అనేది బయట కెమెరాల్లో దొరికే వస్తువు కాదు, మనలోనే ఉంటుంది. అది మనం గురువు దగ్గర శిక్షణ పొందుతూ ఉంటుండగా మనకి అందులో ఆ విద్యలో మనం మేలుకుంటాం. ఇదే ఓకల్ పాయింట్స్ సంగీతం పాడకముందు వాటి యొక్క శృతిగతులు ఎలా ఉంటాయి, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు సంగీతం నేర్చుకున్న తర్వాత శృతిగతులు మారుతాయి. అంటే ఒక 8 ఏళ్ళ పరిధిలోనే భౌతిక అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ని మార్చేసుకోగలిగితే మరి ఇలాంటి యోగ సూత్రాలు, భగవద్గీత, ఇలాంటి భగవంతుడు ప్రసాదించిన మహా విద్యలు, బ్రహ్మ విద్యలు, తంత్ర విద్యలు, వేద విద్యల ద్వారా మనిషి ఏది ఎటైన ఇవ్వండు అనేది అనంతం. సో ఈ అంశాలను అన్నింటినీ పరిగణనలో తీసుకొని మహర్షులు ఏం చేశారంటే తాను జీవితాన్ని ఒక నేను ఒక దీనికి బతుకుతాను, ఒక ప్రపంచానికి నేను ఉపయోగపడే అంశాన్ని ఒక రీసెర్చ్ని ఇవ్వాలి. అది ఎలాంటి రీసెర్చ్ అయి ఉండాలి అంటే నేను చనిపోయినప్పటికీ రాబోయే తరాలు నేను చేసిన పనిని నా పేరుగా గుర్తుంచుకొని అది వాళ్ళ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా నేను ఏ రీసెర్చ్ చేశానో ఆ రీసెర్చ్ వాళ్ళు పొందాలి. అంటే మనం ఇప్పుడు గూగుల్ అని మనం కొత్తగా చూస్తున్నాం. మనం ప్రతిదీ నెట్లో మనం మాట్లాడింది, చేసిన యాక్షన్స్ అన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో కానీ పెడితే ఏంటవుతుంది, ఎన్ని యుగాలైనా తర్వాత దాంట్లో చూసుకోవచ్చు. అంటే జస్ట్ బౌండ్లెస్ మెమరీ. అలాగే కాలం అనేది కూడా ఒక చరిత్ర. ఆ కాలం కూడా మనం చేసే యాక్షన్స్ అన్నింటినీ భద్రపరిచి ఉంచుతుంది. దాన్ని బట్టి కర్మగతులు బట్టి మనం రాబోయే జన్మంలో ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుడతాం, ఎలాంటి అంశాలు మనకు వస్తాయనేది నమ్మదిగా తెలుస్తుంది. సో ఈ ఋషులు ఏం చేశారంటే వారి తపో ఫలాన్ని మంత్రం ఇంద్రు భద్రపరిచి ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఋషి ఏ అనుభూతి పొందాడో ఆ అనుభూతిని మనకు ప్రసాదించడానికి అనేక మంత్రాలుగా మనకు ప్రసాదించారు. అందుగా వేదావై అనంత. ఇలాగే సంగీతం నుండి కూడా అనేక ఋషులు కృషి చేశారు. అనేక రాగాలను కనుక్కొని భగవంతుడిని వారు పొందిన అనుభూతిని సంగీత రాగం నుండి భద్రపరిచి ఏ రాగాన్ని ఉచ్చరించడం వల్ల, ఏ రాగాన్ని ఎలా పాడడం వల్ల మనలో ఏ గ్రంథి కలిగి మనలో ఉన్న డివైన్ కాన్షియస్నెస్ బయటకు ఎక్స్టర్నలైజేషన్ అవుతుందో ఆ రాగాన్ని కనిపెట్టి వదిలేశారు. సో మళ్ళీ మనం ఆ రాగాన్ని పాడుకోవడం వల్ల ఏంటవుతుంది,
ఆ రాగాన్ని ఎవడు ఫస్ట్ టైం ఎలా కనిపెట్టాడో కొంచెం అనుభూతిని మనం మళ్ళీ పొందగలం. అలాగే వేద మంత్రాలను కూడా, ఈ వేదం చాలా కఠినంగా ఉంది, సంస్కృతంలో ఉంది, భాషలో ఉంది, అర్థం కావట్లేదని వాటిని కొంచెం పల్సలు చేసి మనలాగా ఒక గ్రూప్ స్టడీ చేసుకునేటట్టుగా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క అందులో ఒక్కొక్క టాపిక్ని మన ప్రస్తుతం యూనివర్సిటీలో మనం చదువుకుంటున్న చదువులుగా అనేక వెయ్యి సుమారు 2,000-3,000 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కింద చేశారు. దాన్ని మళ్ళీ సూక్తాల కింద చేశారు, సూక్తాలని మంత్రాల కింద విభజన చేశారు. ఇందులో ఏది అంటే ఏదో ఒక మార్గం చేత మానవుడు దాన్ని ఉచ్చరిస్తూ ఆ హయెస్ట్ కాన్షియస్నెస్ని పొందుతాడు అనే ఒక ప్రయత్నంలో ఈ ఋషులు వారి అనేక జన్మల కృషిని ఆ మంత్రం ఎందు భద్రపరిచి ఉన్నారు. ఏంటి అవుతుంది ఈ వేదాన్ని చదువుకోవడం వల్ల, పూజ చేయడం వల్ల ఏంటి అవుతుంది అంటే మనలో ఉండే సంస్కారాన్ని మనం మార్చుకోగలం. మనలో ఉండే డివైన్ స్పార్క్ని మనం కాంటాక్ట్ చేయగలం. అది అంటే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే గుళ్ళోనే ఉంటాడని కాదు, ఇక్కడ ఉంటాడు, మనలో ఉంటాడు, మన మధ్య ఉండే స్పేస్లోనే ఉంటాడు. ఎలాగ వాడిని తెలుసుకోవడం ఎలాగ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పురాణాలు, వేదాలు, సూక్తాలు మనకి బాగా ఉపయోగపడతాయి. సో ఒక్కొక్క సూక్తం ముందు భగవంతుడి యొక్క క్రియేషన్ని డిస్క్రైబ్ చేశారు. గాడ్ కేమ్ డౌన్ ఇన్ 10 digits ఇది పురుష సూక్తం అని చెప్తుంది. స్త్రీ సూక్తం 6 అంటే నంబర్ 6 యొక్క ఫార్మాట్లో క్రియేషన్ ఎలా అయింది. అలాగే గణపతి సూక్తం 4 అనే నంబర్ ద్వారా క్రియేషన్ ఎలా అయింది. అలాగే సౌర్య సూక్తం 12 అనే సంఖ్య ద్వారా క్రియేషన్ ఎలా అయింది. రుద్ర సూక్తం 11 అనే నంబర్ ద్వారా క్రియేషన్ ఎలా అయింది. అసలు క్రియేషన్ ఎలా కిందకి వస్తూ ఉన్నది, మానవుడు ఎలా పుడుతూ ఉన్నాడు, ఏది చేయడం వల్ల మానవుడు హైయెస్ట్ కాన్షియస్నెస్ని పొంది వాడు చేస్తున్న పనిలోని చుట్టూ పరిసర ప్రాంతాల్లోని ఆ రీజన్ని కాన్షియస్నెస్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాడు ప్రొఫెషనల్ లైఫ్ని, మెటీరియలిస్టిక్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని, సోషల్ లైఫ్ని, కల్చరల్ లైఫ్ని అన్నిటినీ జమిలిగా ఒకే లైఫ్ కింద అనుసంధానం చేసి అతని లైఫ్ ఒక ట్రూత్ కింద ఎలా అమర్చుకోగలడు అనేది మనకి వేదసారం పురాణ శాస్త్రాలు ఇస్తాయి. పురాణాలు ఇందు ఏమిచ్చారంటే ఇలా ఇంతకుముందు ఋషులు ఎవరు బతికారు, ఆ బతకడం వల్ల వాళ్ళ జీవన చరిత్రలు ఎలా జరిగాయి, ఏ కాలగతుల్లో వాళ్ళు పుట్టేవాళ్ళు, ఏ స్టోరీస్, వాళ్ళ లైఫ్ పరిధిని ఏ అంటే వాళ్ళ పాస్ట్ ఏ మార్గంలో ఉన్నాయి, మనం ఏ మళ్ళీ ఏ సాధన చేయడం వల్ల మనం వాళ్ళు పొందిన అనుభూతిని పొందగలం, ఇదంతా ఏమిటి, అనుభూతి ఏమిటి, భగవంతుడు ఏమిటి, పొందడం ఏమిటి అని మళ్ళీ ఒక ప్రశ్న. అంటే మీరు తల్లిదండ్రులతో పుట్టిన మనకి పుట్టిన ఫస్ట్ 2-3 ఇయర్స్ మనకి గుర్తుంటాయా, కానీ మనం బతికే ఉంటాం. మనం ప్రస్తుతం అనుకుంటున్న బయోలాజికల్ ఆపరేటర్స్ అన్నీ యాక్టివ్గా ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి, కానీ ఫస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్ లైఫ్ మనం ఎక్కడ ఉంటాం. ఇప్పుడు ఇదే మానవుడు కాన్షియస్నెస్ అయితే మనం కాన్షియస్నెస్ స్టెబిలైజర్గా పుట్టిన దగ్గర నుంచి ఉండాలి కదా, కానీ ఉండట్లేదే. మనకి ఏ 4వ సంవత్సరం 5వ సంవత్సరం గుర్తుకొస్తున్నాయి, మళ్ళీ 14వ సంవత్సరం ఏవో పరమ గురువుల దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎవరో పలానా దానికి నువ్వు పుట్టేవరా అని వాళ్ళు మార్గం ఇవ్వడం వల్ల అందులో మనం సాధన చేసుకోవడం వల్ల ఏ 30, 40, 50 ఏళ్ళకి మనకి జ్ఞానోదయం వస్తుంది. మరి ఈ పుట్టిన జ్ఞానోదయం మళ్ళీ వచ్చే టైంలో పుట్టినప్పుడు ఎందుకు ఉండట్లేదు. అసలు మనకి పుట్టినప్పుడు మన జ్ఞానం ఎలా పుడుతున్నాం, మనకి ఎందుకు మన ఐడెంటిఫై కాన్షియస్నెస్ని కోల్పోతున్నాం, ఎక్కడ ఉంటాం అంటే పుట్టినప్పుడు మనం ఆనంద స్థితి అన్నీ ఉంటాం, బ్రహ్మానంద స్థితి అన్నీ ఉంటాం. అంటే వీళ్ళు అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే స్టేట్లో ఉంటాం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మనం హ్యాపీనెస్లో ఉంటాం. మానవుడి జీవనం ఎందుకు ఇవ్వబడింది అంటే వాడు హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి. కానీ మనం ఎన్ని చదువులు చదువుకుంటున్న ఎందుకు, ఆనందంగా ఉండడానికి. కానీ మనం విజ్ఞానంతో సమస్యలను తెచ్చుకుంటున్నాం తప్ప ఆనందాన్ని పొందట్లేదు. ఇంకో మనిషితో మనకి వాడి మనిషి మనం ఎలా డిఫరెన్షియేట్ అనేది మనం బ్యారియర్ క్రియేట్ చేసుకొని వాటితో మనం ఇంటలెక్చువల్ గాను ఫిజికల్ గాను వాటితో బ్యారియర్ ఫార్మ్ చేసుకొని వాడిని ఇంకో మనిషిగా చూస్తూ వాడిని డామినేట్ చేసేస్తున్నాడు అనే ఫీలింగ్తో జలసీతో మేనస్టీతో ఆనందాన్ని కోల్పోతూ కొట్టుకొని చేస్తున్నాం. కానీ మనం చదువుకుంటున్న చదువు ఎందుకు ఆనందంగా ఉండడానికి, ఎవరినైనా అడగండి ఎందుకు మనం బతుకుతున్నాం, ఏం చేస్తున్నాం అంటే
హ్యాపీగా ఉండాలి సార్ అంటాడు. కానీ వాడు హ్యాపీ ఎవడు ఉండట్లేదు. హ్యాపీనెస్ని వాడు ఏ టర్మ్స్లో కొనుక్కుంటున్నాడు? నేను ఫలానా నా కారు ఉండి, సొంతంగా ఇల్లు ఉండి, బిల్డింగ్ ఉండి, ఫలానా నీకు నా కింద ఇంత మంది పనివాళ్ళు పనిచేస్తే నాకు ఇంత డబ్బు ఉంటే నేను హ్యాపీగా ఉంటానని వాడు అనుకుంటున్నాడు. అది ఎప్పుడు వస్తుంది స్థితి? మన 40 ఏళ్ళు రావచ్చు రాకపోవచ్చు, కానీ హ్యాపీగా ఉండడం అప్పటికి హ్యాపీగా ఉంటాం. అప్పటికి వచ్చిన తర్వాత ఆ స్టాటస్ని మెయింటైన్ చేసుకోవడంలో ఉంటాం తప్ప హ్యాపీగా ఉండం. పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడని స్థితి ఉంటాం తప్ప హ్యాపీగా ఉండడం. హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి అంటే హ్యాపీగా ఉండడమే. ఈ క్షణం నుంచి మనం హ్యాపీగా ఉండడం మొదలు పెడితే ప్రతి క్షణం మన లైఫ్ స్పాన్లో మాకు టైంని కోల్పోతున్నాం. మనకి ఎవరికి అర్థం అవ్వట్లేదు. మన లైఫ్లో గోల్ టార్గెట్ పెట్టుకొని అది అచీవ్ చేద్దామని వెళ్తూ ఉంటాం. అందులో మనకి జనాలతో కొట్టుకొని జీవితం కొంచెం ముందుకెళ్ళేసరికల్లా మనం వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుంది? కొట్లాటే ఉంటుంది తప్ప ఆనందం ఉండట్లేదు. మరి దేన్ని పొందడానికి మనం వెళ్తూ దేన్ని కోల్పోతున్నాం? ఆనందం అనే దాన్ని పొందడానికి వెళ్తూ ఆనందాన్ని కోల్పోతున్నాం. అంటే మనం అన్నిటికన్నా విలువైంది ఏంటంటే టైం. ఆ టైంను మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం? మనకన్నా లేని వాళ్ళకి ఏమైనా సాగు చేస్తున్నావా? మనకన్నా ఉన్న వాళ్ళకి, విద్య నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నావా? మనకి మనం చూస్తున్న చూపు కానీ, వింటున్న వినికిడి కానీ, పంచేంద్రియాలు కానీ మనకి ప్రసాదింపబడినవే కానీ మనం తెచ్చుకున్నది కాదు. అదే మనం ఒక బ్లైండ్ స్కూల్కి వెళ్తే కళ్ళు పోయిన వాడితో మనం మాట్లాడితే చూపు అంటే ఏంటో అర్థం అవుతుంది. చూపు మనం తెచ్చుకోగలం అండి. వినికిడి ఎన్ని ఆపరేషన్స్ చేస్తే చెవిటి వాడికి మనం ఇయర్డ్రమ్ వేయగలమా? వాక్కు లేని వాడికి వాకి ఇవ్వగలమా? ఎంతమందికి ఇవ్వగలం? వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళే మనకంతా ఆనందంగా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచం ముందు వచ్చి వాళ్ళ ఇంటెలెక్చువల్ దాంతో వాళ్ళు మనలాంటి వాళ్ళతో కలిసి వాళ్ళు చెడిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. వారి జీవితం అంటే ఒక వాక్కుని సాధన కింద చేసుకున్నా, ఒక చూపుని సాధనంగా చూసుకుంటున్నా, మనకి ప్రతిదీ భగవత్ ప్రసాదితమైనదే అనేది ఒక స్టేటస్ లెవెల్లో మనకి అర్థమవుతుంది. మనకి బాగా ప్రియమైన వాళ్ళని సడన్గా మరణిస్తే మనకి ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు. అలా ఒక 10 ఏళ్ళు ఏడ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది ఇదంతా మన ఇష్టం కాదు, ఏదో కారణం చేత జన్మ పుట్టడం చావడం జరుగుతుంది, మన చేతుల్లో ఏమీ లేదు, పనివాడు చేస్తున్నాడని ఏదో ఒక రోజు అనుభూతి కలుగుతుంది. అక్కడి నుంచి మనకి అసలైన ఆనంద స్థితికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటవుతుంది? ప్రతిదీ మనకి ప్రసాదించిన చూపు, వాక్కు ఇవన్నీ ఇంకొకరికి సేవ చేయడానికి కానీ వినియోగిస్తే మనం ఇక్కడ ఆనందంగా ఉంటాం అనే భావంలోకి నెమ్మదిగా వస్తాం. సో వచ్చినప్పుడు ఇంకొకరితో మనం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాడికి మీకు ఉన్న డిఫరెన్స్ ఎప్పుడైతే పోయి వాడి సొంత బ్రదర్ కింద మీరు మిగిలిన సోదరులు అందరినీ ట్రీట్ చేయడం మొదలు పెడతారో అప్పుడు విశ్వ కుటుంబం అనేది స్థాపితం అవుతుంది. అప్పుడు మీ మధ్య ఉండే అనుబంధం ఏ మెజర్మెంట్స్తో చేయగలిగింది కాదు, దాని ఆనంద స్థితికి 100% ఒక ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఏ ఇంటికైనా వెళ్ళచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా భోజనం చేయచ్చు. అందరూ మీ ఇంట్లో వాళ్ళు, ఇలా చుట్టూ 100 హౌసెస్ ఉన్నాయండి కాలనీలో. ఏ ఇంటికైనా మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా భోజనం చేయొచ్చు, మీరు ఎప్పుడైనా బట్టలు పెడతారు, ఎక్కడైనా పడుకోవచ్చు. ఆ స్థితి ఒకసారి ఊహించుకోండి. అప్పుడు మన ఇల్లు అంటే అందరూ మన వాళ్ళే. అటువంటి వసుదైక కుటుంబం అనేది భారతీయ సాంప్రదాయం నుండి ముందు ఉండేది. అప్పుడు ఉండేటప్పుడు ఏంటి, 10 మంది కలిసి ఇంకో 10 మందికి ఎలా నేను వినియోగకర పడగలం అనేది ఆలోచిస్తూ, అందుకే ఇది భగవంతుడు ఏమిటి, ఇదేమిటి సృష్టి ఏమిటి అని 10 మంది మనం కూర్చొని మాట్లాడుకొని ఈ రీసెర్చ్ ఏమిటి, ఏమిటి సృష్టి ఎలా వస్తున్నది, మనకి వాక్ ఎలా వస్తుంది, దీన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అని ఆలోచించి గురువులు పరమ గురువుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఎవరు? ఇలాగ మనలాగా ఎన్నో జన్మల కింద క్వశ్చన్స్ వచ్చి సిద్ధి పొందిన వాళ్ళు, అంటే భగవత్ అనుభూతి పొందిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే నీ జీవనానికి నువ్వు ఇలా ఉండాలి అని ఒక మంత్రాన్ని కానీ ఉపదేశాన్ని కానీ ఇస్తారు. అది వాళ్ళు ఈ భగవత్ తత్వాన్ని, వేదాన్ని దర్శించిన వాళ్ళు. దర్శించిన వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యులకి కూర్చొని ఈ వేదం యొక్క తత్వాన్ని, ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క క్లాస్ కింద నెమ్మదిగా చెప్పడం మొదలు పెడతారు. దీనివల్ల ఏంటవుతుంది, మన బయట ప్రపంచంలో చదువుకున్న విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం అంటే మన ఫిజికల్ హ్యాపీనింగ్స్, ప్రపంచంలో బతకడానికి కావాల్సిన అంశాన్ని తెలుసుకోవడానికి విజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే మనలో ఆనంద స్థితిని పొందడానికి జ్ఞానం అంటారు. విజ్ఞానాన్ని జ్ఞానాన్ని కలిపితే
సుజ్ఞానం అనేది ఒకటి వస్తుంది. అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేయడం వల్ల మనం ఆనందంగా ఉంటాం, అది ఫిజికల్ లైఫ్లో కానివ్వండి, మన ఆలోచన భావన ఎందుకు కానివ్వండి, దేని ఎందుకు కానివ్వండి, ఎప్పుడు ఏది చేయడం వల్ల మనం ఇప్పుడు నవ్వుతూ పది మందిని చుట్టూ నవ్విస్తూ ఉంటామనే పేరుని సుజ్ఞానం అంటారు. అది ఎప్పుడైతే వచ్చిందో మనం చదువుతున్న చదువుల యొక్క పరమావధికి వెళ్తాం. ఎందుకు చదువుతున్నాం? మనం ప్రపంచానికి ఏదో అందించాలి. మనం ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి ఒక చదువుని ఎందుకు చదువుతాం? ప్రపంచం నుండి ఆ చదువుని మనం వినియోగకరంగా ఇవ్వడానికి. కానీ మనం ప్రస్తుతం ఇంత పని చేసి ఇంత డబ్బు వస్తుంది కాబట్టి చదువుతున్నాం అనుకునే జ్ఞానంలోకి మనం దిగజారుతాం. ఇది కలియుగ పరిస్థితి. ఇది కాకుండా మనం మన విజ్ఞానాన్ని ఇలా వినియోగిస్తే మనకు ప్రపంచం డబ్బు తిరిగి ఇస్తుంది అనేది ఋషుల యొక్క సాంప్రదాయం. ఇలా జీవనాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో ప్రతి అంశము దానంతో తన పువ్వు విచ్చుకున్నట్టుగా మన కళ్ళ ముందు విచ్చుకుంటూ ఉంటుంది. దాన్ని వేదము అంటారు. అంటే ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు మన అందరం చూసిన మైండ్లు అందరివి కలిపి ఒక మైండ్ కానీ తయారవుతుంది. మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని యొక్క ఎల్సీయము ఆ టైంకి డౌన్ అవుతుంది. అది వేదం యొక్క 100th భాగం. ఇలాగ 100 మంది కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ ఒక పరబ్రహ్మ స్థితిని మనం పొందడం అనేది మొదలు పెడతాం. ఇలా అన్నిటి ఉట్టి మనుషులు ఎందే కాకుండా పక్షులు ఎందు, చీమలు ఎందు, మట్టి ఎందు కూడా కాన్షియస్నెస్ ఉన్నది. వాటిని మన అనుభూతి పొందడం ఎలాగా అంటే ఓంకారాన్ని చెందడం. సో సమస్త వేదములు నాదములు ఓంకారం నుంచి ఫస్ట్గా ఇదే ఓంకార నాదం అన్నిటికన్నా హైయెస్ట్. ఎప్పుడైతే మానవుడు ఓంకారం ఉచ్చరిస్తూ ఉంటాడో, ఓంకార శబ్దాన్ని ధ్యానిస్తూ ఉంటాడో, ఈ మట్టి ఎందు చెట్టు ఎందు ఉన్న కాన్షియస్నెస్, జంతువుల ఎందు ఉన్న కాన్షియస్నెస్, మన ఎందు కాన్షియస్నెస్ ఒకటిగా మారిపోతుంది. అది ఫస్ట్ స్టేజ్. మనం వాటి ఎందు అంటే మనం ఆ చెట్టుని చూసినా మనమే కనిపిస్తాం, మట్టిని చూసినా మనమే కనిపిస్తాం, దుప్పటిని చూసినా మనమే కనిపిస్తాం, ఎదురుకుండా జంతువుని చూసినా మనమే కనిపిస్తాం. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది దీని పరబ్రహ్మ స్థితి ఉంది రెండవ అనుభూతిగా పొందుతారు. ఈ పొందినప్పుడు అప్పుడు ఆ ప్రజ్ఞలో మనం మాట్లాడే భాష ఉద్వేగము. అంటే ఏ సత్యాన్ని ఒక ట్రూత్ని మనం ఆ టైంలో మాట్లాడుతూ ఉంటాం. అంటే మన ద్వారా వాక్ ప్రవహిస్తుంది, మన వాక్ మాట్లాడటం ఉండదు, వాక్ అనేది మన ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఉద్వేగం అవుతుంది. అప్పుడు అన్నిటితో అనుసంధానం చేసి మనం చేసే బ్రత్ సామవేదం అవుతుంది. అంటే మీకు అది ఒక ఆబ్జెక్ట్ కింద కనిపించడం మానేసి అది మీలాగే ఒక మనిషి కింద వాటితో భావించడం మొదలు పెట్టాడు అనుకోండి, ఈ మట్టిలో ఉండే దేవతలతో మీరు మాట్లాడడం మొదలు పెట్టాడు అనుకోండి, మీ మధ్య ఉన్న పరస్పర బ్రత్ లైఫ్ని ఫీల్ అవుతారు. ఒక సైంటిస్ట్ ఒక బాటనీ వాడిని ఇక్కడ కూర్చోబెట్టాను, మనకి ఈ మట్టి కింద కనిపిస్తుంది కానీ వాడికి మినరల్ కింద కనిపిస్తుంది, సైంటిస్ట్ వాడికి అందులో లైఫ్ కనిపిస్తుంది. మరి మనిషి మట్టి ఒకటే కదండి, మనకు ఒకలా కనిపిస్తుంది, వాళ్ళకి ఒకలా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఆ ప్రజ్ఞ ఎందు నేనుకొని ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయో అన్ని చదువులు వాళ్ళని పూర్తి ఒకచోట పూర్తి కొట్టి ఒక అంశం గురించి చర్చిస్తే ఒక్కొక్కడు ఒక కోణం ఎందు చెప్తూ ఉంటారు. నిజంగా అక్కడ ఉన్నదే అండి పరబ్రహ్మ స్థితి. ఎవడు ఏ కోణం ద్వారా దేన్ని ఎలా చేస్తాడో అది వాళ్ళకి భాషించడం అనేదే మాయ. ఈ మాయను చేర్చిస్తూ అసలు సత్యాన్ని అన్వేషిస్తూ మనిషి తాను ఎన్ని తను ప్రయాణం చేయవలసిన ప్రయాణాన్ని వేదమార్గం ఉంటాడు. దాన్ని ఆ ఎటైన్మెంట్లో వాడు చేయవలసిన జర్నీని ఎదురుగొని వేదం. ఈ 4 వేదాలు మనలోనే ఇవ్వబడ్డాయి. ఒకటి వాయిస్ కింద, ఇంకోటి బ్రత్ కింద, ఇంకోటి మైండ్ కింద. ఈ 3 సద్వినియోగం చేసి ఒక పరమ గురువు చెప్పిన ప్రణాళికలో ఒక గురువుని నమ్మి మనం ఆ గురువు మార్గంలో వెళ్తూ ఉంటే మనకి ఆ 4 స్టేట్ ఆఫ్ ఫ్రీ అవస్థ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అప్పుడు ఈ 4 వేదములు మన ఎందే భాషిస్తాం. అప్పుడు వేదం భాషించినప్పుడు వేదంతో పాటు ఇంకో 6 సాంఖ్యములు కూడా ఓపెన్ అవుతాయి. దాన్ని అంటే సృష్టి అనే అధ్యాయం పుస్తకం అనుకుంటే ఆ సృష్టికి 7 కీస్ ఉన్నాయి. 7 కీస్లో వేదం అనేది ఫస్ట్ కన్ను. దాని ద్వారా జ్యోతిష్యం, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం, కర్తువు, కల్పశాస్త్రం.